కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయితే ఎవరూ అధైర్యపడవద్దని గుండె ధైర్యంతోనే కరోనాను జయించవచ్చని 102 ఏళ్ల ఒక బామ్మను నిరూపించింది. ప్రస్తుతం ఆ బామ్మను పలకరించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ఆమె ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకమ్మ వారిపల్లెలో 102 ఏళ్ల సుబ్బమ్మ కరోనా మహమ్మారి బారిన పడి ఏమాత్రం అధైర్యపడకుండా కరోనాను జయించి చిరునవ్వులతో నవ్వుతోంది. సుబ్బమ్మ కుటుంబ సభ్యులు కరోనా అనుమానిత లక్షణాలు రావడంతో ఆమెను కూడా గత నెల 21వ తారీఖున కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమె వయస్సు 100 దాటి మరో 2 ఏళ్ళు. కరోనా పాజిటివ్ అని తెలిసినా కూడా ఆమె ఎక్కడా అధైర్యపడకుండా వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తూ హోమ్ క్వారంటైన్లో ఉంటూ చికిత్సలు తీసుకుని సమయానికి రాగి ముద్ద చికెన్ బత్తాయి రసం తీసుకుని కరోనాను జయించి యువతకు సవాల్ విసిరింది. 16 రోజుల తర్వాత ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేయగా స్థానికులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమెను పలకరించడానికి ఇంటికి కూడా వెళుతున్నారు. పైన అయింది. అమ్మకు కరోనా 21వ తేదీ వచ్చింది. ఇప్పుడు అయిపోయింది. బాగా తినింది, బాగా మా టాబ్లెట్లు వాడింది. పాజిటివ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు నెగిటివ్ వచ్చింది. బాగుంది, బాగా చూసుకున్నాం. జ్యూసు చికెను అది తిని బాగా బయటపడిపోయింది. ఇప్పుడు బాగుంది. నేను సంతానములో నేను 7వ సంతానము. నాకే 62 ఏళ్ళు. అందరము బాగుండమ్మా. ఇంట్లో అందరికీ ఉంది.